తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని ద్రాక్షారామంలో శెట్టిబలిజ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే మేడిశెట్టి రామారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం విచ్చేశారు. శెట్టిబలిజ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేశాయని, కానీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతే బీసీలకు రాజ్యాధికారం వచ్చిందని, అప్పటి నుంచి బీసీలందరూ తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కగా ఉన్నారని గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గము తోట త్రిమూర్తులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. తలెత్తుకుని మన గర్వంగా చెప్పుకోవాల్సిన మంత్రులు ఒకళ్ళ పితాని సత్యనారాయణ గారు మరియు మనందరికి సుపరిచితులు తలలో నాలుకగా ఉన్నటువంటి మన మహా తిరుచిట్టుబలిజల యొక్క మహావృక్షమైనటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ఒక్కసారి మీరు గట్టిగా చప్పట్లతోటి మారి మోగాలే ఇంకా గట్టిగా. ఈ రోజున శెట్టిబలిజల్ని గౌడ సంఘుల్ని వీళ్ళందరినీ కూడా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా ఎవరైతే ఉన్నారో ఈ శెట్టిపల్లి గౌడ సంఘంలో ఉన్నటువంటి ఆర్థికంగా కానీ వాళ్ళ పిల్లల చదువుల నిమిత్తం కానీ వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఒక కార్పొరేషన్ పెట్టాలని ఆ రోజున మన రెడ్డి సుబ్రహ్మణ్యం గారు డిమాండ్ చేసి, ఈ జిల్లా నుంచి అయితే ఒక ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా ఉంటే ఈ జిల్లాలో ఉండే శెట్టిపల్లి గౌడ సోదరులందరూ కూడా అందరు కూడా ఆర్థికంగా లోన్ పరంగా వస్తుందని ఒక నమ్మకంతో ఈ రోజున రాజమహేంద్రంలో ఉన్నటువంటి నాకు ఈ రోజున అధ్యక్ష అనే పదవిని ఏర్పాటు చేసింది ఎవరు కాదు మన రెడ్డి సుబ్రహ్మణ్యం గారని.